ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఎవరో ఒకరు హెల్ప్ లేకుండా ఇంటికి వెళ్ళలేను, కానీ నా ప్రాబ్లం అర్థమయ్యేలాగా వాళ్ళకి ఎలా చెప్పాలి? తను ఇంటికి రావాలా వద్దనే డైలమోలో ఉందమ్మా. తను అక్కడ గడప దాటితే ఈ గడపలో అడుగు పెట్టినట్టే. మంత్రి గారు, ఏదో ఒకటి చేసి నా మనవరాలు త్వరగా ఇంటికి వచ్చేలా చేయండి. అవును పంతులు గారు, ఏదో ఒకటి చేసి శ్రవంతమ్మ ఇంటికి వచ్చేలా చేయండి. ఇంటికి వెళ్ళడానికి తనకి దారి తెలీదు, ఎవరినైనా అడగడానికి తనకి ఇక్కడ భాష రాదు, మరెక్కడికి వెళ్ళుంటుంది? ఈయనెవరో తెలిసిన ఆయన లాగున్నారు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, వాట్ యు వాంట్? మై హస్బెండ్ ఈజ్ మిస్సింగ్. ఐఎమ్ న్యూ టు దిస్ ప్లేస్. ప్లీజ్ హెల్ప్ మీ టు ఫైండ్ మై హస్బెండ్. టెల్ మీ యువర్ అడ్రస్, ఐ విల్ గైడ్ యూ. రిషి గారు, మనం ఉంటున్న ఏరియా పేరేంటి? నీకు ఊర్ల పేర్లు ఎందుకు శ్రావంతి? నీ వెంట నేనున్నానుగా. అది కాదు రిషి గారు, అట్లీస్ట్ మనం ఉండే ఏరియా పేరేంటో తెలుసుకోవాలి కదా. దీన్ని మేవాడ్ ఏరియా అంటారు, అంతకుమించి డీటెయిల్స్ నేను కూడా తెలుసుకోవాలి. మై హౌస్ ఇస్ ఇన్ మేవాడ్ ఏరియా. నో 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 నో, మేవాడ్ ఇస్ ఇన్ రాజస్థాన్, నాట్ ఇన్ నేపాల్. బట్ మై హస్బెండ్ టోల్డ్ మీ సేమ్ అడ్రస్. ఐ బోర్న్ హియర్. ఐ నెవర్ హర్డ్ అబౌట్ దట్ ఏరియా. ఐ థింక్ యువర్ హస్బెండ్ గేవ్ ది రాంగ్ అడ్రస్. శ్రవంతి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? తనంతటి తానుగా నేపాల్లో ఇంటికి రాలేదు, ఇండియా వెళ్ళడానికి తన దగ్గర మనీ లేదు, మరేం చేస్తుంది? ఇట్స్ ఆల్ రైట్, యూ బెటర్ గో టు ద పోలీస్ స్టేషన్, దే కెన్ హెల్ప్ యూ. నో నో, ఐ విల్ ఫైండ్ ఇట్ మై సెల్ఫ్. థ్యాంక్ యూ. అమ్మా, ఇక్కడికి దగ్గరలోనే 3 స్టాచ్యూస్ ఆఫ్ బుద్ధా అని ఒకటి ఉంటుంది, నీకు నా విజిటింగ్ కార్డు ఇస్తాను, అక్కడికి వచ్చి నాకు కాల్ చేయండి, పక్కనే షాప్ ఉంది, లంచ్కి కలుద్దాం. ఎస్, వాడారు శ్రవంతికి విజిటింగ్ కార్డు ఇచ్చాడు, పైగా అడ్రస్ కూడా చెప్పాడు, వాడి దగ్గరికి వెళ్ళుంటుంది. ఎస్, అక్కడికి వెళ్ళుంటుంది, ఇమీడియట్గా వెళ్ళాలి. అమ్మా, ఒక పని చేయండి, మీ ఇంట్లో లక్ష్మీ పూజ చేయించండి, దాని ఫలితంగా మీ ఇంటి లక్ష్మీ తిరిగి వస్తుంది. జగన్,
వెంటనే ఆ పూజకి ఏర్పాట్లు చేయించరా. అలాగేనమ్మా, నీ ఇష్టం. ఏం చేసినా సరే శ్రవంతిని జాగ్రత్తగా ఇంటికి తీసుకురావడం ముఖ్యం. నువ్వు నీ ప్రయత్నం చేయి, నా ప్రయత్నం నేను చేస్తాను. ఎందుకు చెప్పారు? ఆ రోజు అడ్రస్ చెప్పడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. గుండెల్లో కొలువైన దేవతని గుండెలకి హత్తుకొని నడిస్తే ఆనందమే కలుగుతుంది, కానీ నొప్పెందుకు వస్తుంది? చచ్చా, లేదు, రిషి గారు నాకు రాంగ్ అడ్రస్ చెప్పుండరు, నేనే పొరపాటుగా విన్నాను. అయ్యో, గుడి మూసేస్తే రిషిని ఎలా కలవాలి? ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది? హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. అదే స్వామీజీ గొంతు, ఆయన ఇక్కడ ఎక్కడో ఉన్నారు. స్వామి, నా చుట్టూ ఏదో జరుగుతుంది, అది నాకు అర్థం అవుతుంది. నా భర్త నా పక్కనుంటే ఏ సమస్య వచ్చినా నన్ను కాపాడేవాడు. ఇప్పుడు తనే నా పక్కన లేడు. రిషిని కలిసి ఉంటే ఎన్ని సమస్యలైనా భరిస్తాను. నా భర్తని కలిసే మార్గం చూపించు స్వామి. నేనేదైనా పాపం చేసుంటే దానికి శిక్ష నేనే అనుభవించాలి, రిషి కాదు. ఏదో ఒకటి చెప్పండి స్వామి. ఎందుకు పారిపోవాలి? ఎక్కడికి పారిపోవాలి? పోని పారిపోయే మార్గమైనా చెప్పండి. నాకు దారి చూపించమంటే రుద్రాక్ష ఇచ్చావేంటి స్వామి? నా బాధను వింటున్న చెవులు, నా కన్నీళ్లను చూస్తున్న కళ్ళు, దారి చూపించే చెయ్యి ఉన్న మీరు మౌనంగా ఉంటే ఈ రుద్రాక్ష నాకెలా దారి చూపిస్తుంది స్వామి? శంభో శంకర, హర హర మహాదేవ. స్వామి, స్వామి, మీరా లోపలికి రండి. పర్లేదండి, శ్రవంతి ఏమైనా వచ్చిందా ఇక్కడికి? ఎందుకలా అడుగుతున్నావు బాబు?
కొంపతీసి స్రవంతి కనిపించడం లేదా? అది కాదండి, అసలే జగన్ గారికి కూతురంటే ప్రాణం. ఈ విషయం ఆయనకి ఫోన్ చేసి చెప్తాను. ఆగండి సార్, జస్ట్ జోక్ చేశాను అంతే. స్రవంతి ఇక్కడే షాపింగ్ వెళ్ళింది, మీకు తెలుసు కదా అమ్మాయిలతో షాపింగ్ అంటే అంతసేపు. అమ్మయ్యా, బతికించారండి బాబు. స్రవంతి ఏమైపోయిందోనని కంగారు పడిపోయాను. ఏం లేదండి, ఈ స్టాచ్యూ దగ్గరకు వచ్చాక మీరు గుర్తొచ్చారు. మొన్న పూజ హడావిడిలో ఉండి మీతో సరిగ్గా మాట్లాడలేకపోయాను, అందుకే ఒకసారి మీకు కనిపిద్దామనే వచ్చాను. నేను వెళ్ళి స్రవంతిని తీసుకొస్తాను. బాబు, కూతురు విషయంలో జగన్ గారి దగ్గర మాత్రం ఇలాంటి జోక్స్ వేయకు. ఆయన కూతురు విషయంలో చాలా ఎమోషనల్గా ఉంటారు. స్రవంతి ఇక్కడికి రాలేదు, మరెక్కడికి వెళ్ళి ఉంటుంది?